కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడినటువంటి క్యాలెండర్ ను అందించిన నారాయణరాజుపేట జనసేన టీం వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సహాయ సహకారం చేయడంలో ముందున్న పార్టీ జనసేన పార్టీ అని నారాయణరాజుపేట కర్రి చిరంజీవి తన స్వగ్రామం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఉపాధి నిమిత్తం విదేశాలలో ఉంటూ జనసేన పార్టీపై తన కర్తవ్యం నిర్వహిస్తున్నారని తన పార్టీపై ఉన్న సేవాభావాన్ని గుర్తుగా 2022 క్యాలెండర్ ముద్రణ చేయించి 4 మండలాల్లో ఉన్న జన సైనికులకు వితరణ చేయమని నారాయణరాజు అన్నారు. అందరికీ నమస్కారం. మాగవారిపాలెం మండలం నారాయణరాజుపేట గ్రామం నుంచి కర్రి చిరంజీవి గారి అలాంటి గారు ఈరోజు జనసేన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. తనకు పార్టీ మీద ఉన్న సిద్ధాంతాలు పార్టీ బలోపేతం చేయడం దిశగా 2022 క్యాలెండర్ను 4 మండలాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ క్యాలెండర్ ఆవిష్కరించారు. తన పార్టీని ముందుగా చెప్పారు శ్రీ జనసేన జయజయ జనసేన. ఈరోజు నర్సీపట్నం పార్టీ జనసేన పార్టీ కార్యాలయంలో మాగవారిపాలెం మండలం నారాయణరాజుపేట గ్రామానికి చెందిన కర్రి చిరంజీవి గారు అప్పలనాయుడు గారు దుబాయ్లో ఉంటూ జనసేన పార్టీని ముందుకు నడిపించాలనే భావజాలంతో జనసేన సిద్ధాంతాలు ఉన్న క్యాలెండర్ను 22వ సంవత్సరానికి ప్రతి మండలం 4 మండలాలకి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో పార్టీని ముందుకు నడిపించాలనే భావంతో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ప్రతి జన సైనికుడు తన వంతు సహాయంగా క్యాలెండర్ పంపిణీలో పాల్గొని 4 మండలాలు ఈ సిద్ధాంతాలు గ్లాస్ గుర్తుని జనాల్లో తీసుకెళ్లి జనసేన పార్టీని ముందుకు నడిపిస్తారని భావిస్తూ జై జనసేన జై జై జనసేన. వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా కడప జిల్లా కామన్వూరు పిహెచ్సి పరిధిలో చౌడూరు గ్రామంలో కంటి వైద్యుడు డాక్టర్ ఎంఎస్ తేజ కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా కంటి శుక్లాలు ఉన్నవారికి ప్రొద్దుటూరు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ బూసిరెడ్డి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ శాంతి కంటి ఆపరేషన్లు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని సినీ నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి కలిశారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ కొన్ని విషయాలు పర్సనల్గా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చానని, దయచేసి మీడియా వారు సహకరించాలని కోరారు. ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట లభించిందని, సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తారని, నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ పేర్ని నానిని ఆదేశించారు. అలాగే జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. మునుగండి కాపాడడం కోసం, అస్తిత్వం నిలబెట్టడం కోసం వాట్ ది బెస్ట్ చెయ్యండి సార్ అని సినిమాటోగ్రఫ్ మంత్రి శ్రీ పేరు నాన్నగారిని కానొచ్చానండి. సేమ్ టైం నా విద్యుత్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళించాల్సిందని చెప్పానండి. అందుకే వచ్చేసారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చాను. ప్లీజ్ ఆయన మీ అభ్యర్థన పట్ల ఆయన సంకల్పం స్పందించారా, ఎలా స్పందించారా? 100% ఓ చిత్రాలు మిత్రులరా, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే కోర్టు ద్వారా దగ్గర వచ్చే ఓ సినిమాకి ఎంత ఎక్స్ట్రా రేటు సార్ పెంచేసుకోవచ్చు, చాలా భారీ బడ్జెట్ చిత్రాలు అయ్యాయి కాబట్టి ఇంత రేటు మేము పెంచేసుకోవచ్చు అనేది ఏమైతే ఉందో దాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాను. అలా తీసుకురావడం అనేది ఇట్స్ ఆగ్రహీయ బ్లాక్ మార్కెటింగ్ నా ఉద్దేశంలో. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరానికి బూరుగుపాడికి మధ్యలో 16వ నెంబర్ జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. అధికారులు కళ్ళు కప్పి చీకటి వ్యాపారాలు సాగిస్తూ ఆయిల్ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. అధికారులు దాడులు జరుపుతూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులకు అడ్డుకట్ట పడటం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.
నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటకు కూతవేటు దూరంలో ఆయిల్ వ్యాపారం జోరుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాలలో కొనసాగుతోందని చెబుతున్నారు. వీరిపై చర్య తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు హైవే పక్కన చూసుకున్నట్లయితే మరి పెట్రోల్ మాఫియా, డీజిల్ మాఫియా చాలా విపరీతంగా జరుగుతుంది. ఎంతమంది అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కానీ ఏమాత్రం కూడా మరి దీనిపై స్పందించకుండా మరి వాళ్ళైతే ఎంతకే వాళ్ళు అమ్ముడుపోతున్నారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగ్గంపేట నుంచి చూసుకుని ఇలాగ కత్తిపూడి వరకు కూడా హైవేపై గుడారాలు వేసి బంకులో కంటే బయట ఒక 30-40 రూపాయలు తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఇప్పటికైనా అధికారులందరూ కూడా స్పందించి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది చిన్న మాఫియా కాదు, చాలా విపరీతమైనటువంటి మాఫియాగా జరుగుతుంది. దీనిపై కోట్లాది రూపాయలు అక్రమంగా మరి దీన్ని ఆర్జించినటువంటి దాఖలు చాలా ఉన్నాయి. మేము ఎన్నోసార్లు అధికారులకు దీనిపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసాం, కానీ ఏ ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించలేదు. ఇటు పోలీసుల వారు చూసుకున్నా ఇటు అది గన్నవరం విమానాశ్రయం ఎదురుగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. పలాస నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డులో సుమారు 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సామాజిక భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. రానున్న 2 ఏళ్లలో అన్ని అవార్డులు ప్రగతి దిశగా పరుగులు తీస్తాయని చెప్పారు. కార్పొరేటర్లు బల్లా లక్ష్మణ్, పివి సురేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పారిశ్రామ ప్రాంతంలో 62వ వార్డులో సోదరులు స్థానిక కార్పొరేటర్ బల్లా లక్ష్మణ్ గారు, అలాగే సోదరులు మరొక కార్పొరేటర్ పివి సురేష్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్స్, స్థానిక నాయకులు, కమిటీ పెద్దలు, స్థానిక ప్రజలు, ఇగుడోడప్పన్ కాలనీలో ఉన్నటువంటి నివాసులు,
దుర్గానగర్ అల్లూరు సీతారామరాజు కాలనీలో ఉంటున్నటువంటి ప్రజానికి అందరికీ కూడా ఫోటోలు అయిపోయి మీ ఛాన్స్ దెబ్బే మాది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవ సభలో శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదని, 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాల కూటమిగా పోటీ చేస్తాయని తెలిపారు. దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పనిచేసి గెలిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్న రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తి చేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంతైనా అవసరమని కోరారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈనాడు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీద కక్షతో ఈనాడు సినిమా రంగానికి దెబ్బతీసే విధంగా సినిమా రేటింగ్ తగ్గించే ప్రయత్నం ఈనాడు తగ్గించారు. మరి ఏదైతే అధిక ధరలు ఉన్నాయి వాటిని తగ్గించండి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి దాన్ని తగ్గించండి, తగ్గించలేదు కానీ ప్రజలు కోరకుండానే 50 రూపాయలు 40 రూపాయలు టికెట్లను తగ్గించి ఈనాడుతో ఘనకార్యం చేస్తున్నట్టుగా ఈనాడు పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధింపు చర్యలతోటి సినిమా రంగాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈనాడు ప్రభుత్వం ఆలోచన జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈనాడు మెజారిటీ వర్గం 60-70% ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసాం, రాబోయే రోజులే మా ప్రభుత్వాన్ని పరిపాలన యోగ్యత లేదు, దీన్ని చర్మగీతం పాడాలని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, జనసేన పార్టీ, ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మీద మరి పోరాడుతున్న పార్టీలు ఇవి, అప్రజాస్వామిక విధానాల మీద పోరాడుతున్న పార్టీలు ఇవి. ఈ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రజా వ్యతిరేక ఓట్లు విడిపోకుండా మళ్ళీ రేపు అధికార పార్టీకి లబ్ధి చేకూరకుండా రేపు అన్ని పార్టీలు కలిసి ప్రజా వ్యతిరేక ఓట్లని కూడబరుకుని రేపు వైఎస్ఆర్సీపీని మరి దుదమట్టించవలసిన అవసరం ఉంది. రాజకీయంగా ఈ ప్రభుత్వ పాలన చర్మగీతం పాడవలసిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా అన్ని పార్టీలు కలిసి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. గుంటూరులోని దేశద్రోహి జిన్నా పేరిటన్నున్న సెంటర్ విషయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యల్లో ఏ వివాదం లేదని, వారి వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు భాజపా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నా సెంటర్ పేరును మార్చకపోతే దాన్ని మేము కూలుస్తాం, పేరు మార్చుతామని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత వేల మంది హిందువులు ఊచకోత కారకుడైనటువంటి పాకిస్తాన్ను ఈ దేశం నుంచి విభజన చేసినటువంటి జిన్నా గారి పేరును ఈ దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఒక సెంటర్కు పెట్టుకోవడం, ఒక టవర్కు పెట్టుకోవడం సిగ్గుచేటు. ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చేసినటువంటి ట్వీట్కి సంబంధించిన విషయంలో, భారతదేశంలో దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఔరంగజేబు రోడ్డును 30 అబ్దుల్ కలాం రోడ్డుగా భారతీయ జనతా పార్టీ మార్చింది. మరి ఇంత చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలు, ఉపన్యాసాలు చెప్పేటువంటి పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం అధికారంలో ఉంది, నేడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మరి భారతదేశంలో ఈ దేశంలో టిప్పు సుల్తాన్ లాంటి విగ్రహాలు పెట్టేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా ఈ రకమైనటువంటి జిన్నా లాంటి యొక్క సెంటర్లు ఎందుకు అనుమతిస్తున్నారు అంటే, మీ ప్రభుత్వం తక్షణం జిన్నా సెంటర్ పేరును గుంటూరులో మారుస్తారా, లేదా మీ పార్టీల వైఖరి చెప్పండి. మీరు మార్చకపోతే, లేదా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చకపోతే గుంటూరులో జిన్నా సెంటర్ను భారతీయ జనతా పార్టీ పేరు మారుస్తుంది, అవసరమైతే జిన్నా సెంటర్ను కూల్చుతుంది అనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డ్లో మద్యం కేసులో పట్టుబడిన వాహనాలకు ఎస్సీబీ పోలీసులు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 153 వాహనాలను వేలంలో ఉంచారు. మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాలు కావడంతో భారీగా వాహనాలు దక్కించుకునేందుకు ఆశావాహులు వచ్చారు. ఈ వేలంపాటలో మొత్తం 114 బైకులు, 24 కార్లు, 16 ఆటోలను యాక్షన్లో ఉంచినట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు. నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో గల పోలీస్ స్టేషన్లో పట్టుబడిన వాహనాలుగా ఎస్సీబీ అధికారులు చెప్పారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర వినియోగదారుల కోర్టు చైర్మన్ టి సునీల్ చౌదరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉమ్మిడివరం మండలం అయినాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఇసుకపట్ల శివకుమార్, శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గా దువ్వూరి శ్రీనివాస్ లచే దేవాదాయ శాఖ ఇవ్వు ప్రమాణ స్వీకారం చేయించారు. అయినాపురంలోని ఆయా దేవాలయాల ప్రాంగణాల్లో చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమను చైర్మన్ గా నియమించిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు వారు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు అయినాపురం శ్రీ ఉమాసోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా నన్ను నియమించిన గౌరవనీయులు ఊరి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలై ఉంటాను. అలాగే నన్ను ఈ పదవిలో ఆయన పెట్టినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా భక్తి శ్రద్ధలతో అలాగే నా కర్తవ్యాన్ని గుడి డెవలప్మెంట్ కొరకు ఉపయోగించి అలాగే గ్రామ ప్రజల్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సహకారంతో అలాగే మాకు పెద్దలు గురువులు శ్రీ పెయిల చిట్టిబాబు గారిని ఆయన అడుగుజాడల్లో అలాగే ఆయన చిట్టిబాబు గారు ఇచ్చేటువంటి సూచనలకి మేరకు అయినాపురంలో ఎటువంటి డెవలప్ గుడి డెవలప్ అయినకైనా దాతల సహకారంతో కానీ అలాగే ఈఓ గారితో కానీ మన అధికార ప్రతినిధులతో అందరితో కూడా సహకారం తీసుకొని ఈ గుడి డెవలప్మెంట్కి నా పూర్తి బాధ్యత నిర్వహిస్తానని మరొకసారి మన ఎమ్మెల్యే గారికి అలాగే చిట్టిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. ఆయా థియేటర్లు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు. రాష్ట్రంలో థియేటర్ల యజమానులకు ఊరట లభించింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. థియేటర్ల ఓనర్లకు నెల రోజుల గడువు ఇచ్చిన సర్కార్ నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతితో 9 జిల్లాల్లో సీజ్ అయిన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందుకోసం జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. థియేటర్ల వ్యవహారానికి సంబంధించి నటుడు ఆర్ నారాయణమూర్తితో కలిసి మంత్రి పేర్ని నాని థియేటర్ల యజమానులను కలిసిన విషయం తెలిసింది. ఇటీవల ఏపీ వ్యాప్తంగా పలు థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. టికెట్లు, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో పాటు సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ టికెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్లో ధరలపై అధికారులు ఆరా తీయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున థియేటర్లను సీజ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 జనవరి పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని, ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండుగలా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు.
బుధవారం ప్రతిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని హెలీప్యాడ్ స్థలాన్ని, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీలు తలసిల్ల రఘురామ్, లేల అప్పిరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్లతో కలిసి ఆమె పరిశీలించారు. ఆదేశించారు. బుధవారం ప్రతిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని హెలీప్యాడ్ స్థలాన్ని, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీలు తలసిల్ల రఘురామ్, లేల అప్పిరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్లతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం హోంమంత్రి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనేది సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే కరోనా విపత్కర పరిస్థితులలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కొనియాడారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 2,250 రూపాయల నుంచి 2,500 పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపడలో నిర్వహించడం దీనికి సీఎం విచ్చయ్యనుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. విద్యుత్కు అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యలు తలెత్తడంతో ప్రజలు ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకుడు సిఆర్ఐ మురళి దృష్టికి తీసుకుపోవడంతో ఈ విషయం వెంటనే స్పందించి రాచర్ల పంచాయతీలో తాగునీటి పైప్లైన్లు మరమ్మతులకు గురవడంతో వెంటనే స్పందించి నారాచర్ల మండలం సర్పంచి సగినళ రయాలమ్మ, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర నాయక్, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సిఆర్ఐ మురళి మండల కేంద్రంలో తాగునీరు సమస్యలు లేకుండా పైప్లైన్కు మరమ్మతులు చేపించారు. అంతేకాకుండా మున్ముందు ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని రాచర్ల పంచాయతీలో నీటి ఏడది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 2 దఫాలుగా ఎన్నికలు వాయిదా పడ్డ విషయం పాఠకులకు విదితమే. 3వ దశ ఎన్నికలు నోటిఫికేషన్కి ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ టీచర్స్ తాళ్లూరు మండలం పిఎస్ఎస్ఐ బి నరసింహారావు ఆధ్వర్యంలో స్వల్ప ఘర్షణతో ఎట్టకేలకి సుఖాంతమయ్యాయి. స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా గన్నపూడి రాఘయ్య, వైస్ చైర్మన్గా రావి నూతల చిన్నక్కను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య ఉంది. చిన్నపిల్లలకి బాత్రూములు లేవు, బాత్రూమ్ల సౌకర్యం లేదని పిల్లల పేరెంట్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఆ విషయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మీరు ఏం చేయగలరు? చేస్తాం అంటే ఓకే, అదే ఉన్న సమస్యల పట్ల నువ్వు అవగాహన కలుపుకొని సార్తో కలిసి మీరు పనిచేసి ఏదైతే కొరవ బ్యాలెన్స్ వర్క్ ఉందో ఆ వర్క్ చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారని మీ మీద నమ్మకంతో ఈ జనమంతా మిమ్మల్ని గెలిపించారు. అది రెండోసారి మీరు ఈసారి మీ పదవి కాలం అయిపోయినాక కూడా మళ్ళీ మా ఒక మీటింగ్ పెట్టి మేము తీసుకుంటాము. ఇవన్నీ మీరు చేస్తారని నమ్ముతూనే వీళ్ళు ఈ బాధ్యత నీకు అప్పచెప్పారు. ఓకేనా? ఓకే. మండలంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం నేటికి ఒక్క ధాన్యం గింజలు కొనుగోలు చేయలేదని సిపిఎం పాలకొండ మండల కమిటీ కన్వీనర్ దావాల రమణారావు మల్లమ్మ గూడాలో జరిగిన ఈ సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్ష కారణంగా వరి పంటతో పాటు గిరిజనులు వేసుకున్న పత్తి పంట దెబ్బతిన్నదని, పరశురాంపురం సింగన్న వలస గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల పైన నష్టపోయిన రైతాంగానికి
నష్టపరిహారం చెల్లించుటకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్దనున్న ధాన్యం కొనుగోలు, రైతు భరోసా కేంద్రాలు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం రైతాంగం వద్దనున్న ధాన్యం దళారుల చేతివాటానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో కూడా వ్యవసాయ శాఖ వైఫల్యం చెందుతోందని, తక్షణమే రైతులు వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులను సమీకరించి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పాలకొండ మండలం సంగినవలస పంచాయతీ మల్లమ్మగూడ గిరిజనులు వ్యవసాయం అకాల వర్షాల కారణం వల్ల పత్తి, వరి పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ అధికార యంత్రాంగం వచ్చి దాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మల్లంగూడే కాదు, సింగనవలస పంచాయతీలో సుమారు 150 ఎకరాలు ఇవాళ అకాల వర్షాలకి రైతాంగం పండించిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక నష్టపరిహారం చెల్లించడానికి కావలసిన ఏర్పాట్లు అధికార యంత్రాంగం ఇప్పటికి కూడా చేయలేదు. ఇవాళ ధాన్యం రైతుల దగ్గర వద్ద ఉన్న ధాన్యాన్ని సింగనవలస పంచాయతీలో రైతు భరోసా కేంద్రం ఉన్నప్పటికి కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఒక గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. పత్రికా ప్రకటనలు, పబ్లిసిటీ తప్ప ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అందుకని రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, రైతుల దగ్గర వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ఇవాళ మల్లంగూడలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజాశక్తి కనిగిరి 2002 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యులు దద్దాల నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాశక్తి పేపరు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉందని, మంచి వార్తలు అందిస్తూ ప్రజలకి దగ్గరగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి రిపోర్టర్ బాలచెన్నయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు చింతన్ సీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు రాజ్యసభ సభ్యులు వేణుబాక విజయసాయిరెడ్డిని మరియు విశాఖ ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణకుమారి ఉన్నారు. ఖమ్మంలో చర్చి కాంపౌండ్ మహాత్మాగాంధీ పార్క్ డే కేర్ సెంటర్లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పూర్ణచంద్రరావు, సీనియర్ సిటిజన్ గౌరవ అధ్యక్షులు చంద్రమౌళి అధ్యక్షతన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ వెంకటేశ్వర్లు పాల్గొని శానిటైజర్ వర్కర్లకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, శీతాకాలంను దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 2 దఫాలుగా ఎన్నికలు వాయిదా పడ్డ విషయం పాఠకులకు విదితమే. 3వ దశ ఎన్నికలు నోటిఫికేషన్కి ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ టీచర్స్ తాళ్లూరు మండలం పీఎస్ఎస్ఐ బి నరసింహారావు ఆధ్వర్యంలో స్వల్ప ఘర్షణతో ఎట్టకేలకి సుఖాంతమయ్యాయి. స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా గన్నెపూడి రాఘయ్య, వైస్ చైర్మన్గా రావినూతల చిన్నక్కను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు డి హనుమంతరావు, జియోహౌ సువ, ఎంపీపీ రావినూతల కోటేశ్వరరావు మరియు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గన్నె పూడి పెద్దల సమక్షంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఒక 2 మాటలు మాట్లాడమని నీ పేరు చెప్పు.